హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బడ్డీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్న కని విని ఎరగని మస్తు వింతైన గిన్నీస్ రికార్డులను పట్టుకొచ్చిన అవన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఏం చేయలే, ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడుర్రి. అట్లనే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా ఇంకొక పని చేయాలి, అదేంటంటే ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరి ఇంకెందుకు లేటు, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని ముందుగా మీరు చూడాలనుకుంటే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా వీడియోస్ని ముందుగా మీరే చూడవచ్చు. నంబర్ 1, వరల్డ్ లాంగెస్ట్ హ్యాండ్ షేక్. మనకు మన దోస్తుగాడు కనిపిస్తే హ్యాండ్ షేక్ చేస్తాం కదా, మహా అయితే 20 నుంచి 30 సెకండ్లు. అట్లాంటిది హ్యాండ్ షేక్ చేసుట్లో కూడా కొందరు గిన్నీస్ రికార్డులనే కొట్టేసిరు. ఆ కొందరు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. 2008 ఆగస్టు 15 కిర్క్ విలియమ్సన్, ఆయన ఫ్రెండ్ రిచర్డ్ ఎంసిక్యూలీ అనే ఇద్దరు దోస్తులు కలిసి వరల్డ్ లాంగెస్ట్ హ్యాండ్ షేక్ రికార్డునే కొట్టేసిరు. ఎట్లా అంటే, హవాయిలో ఉన్న అలోహా స్టేడియంలో కంటిన్యూగా 10 గంటలు హ్యాండ్ షేక్ చేసి గిన్నీస్ రికార్డును కొట్టేసిరు. ఇంతకుముందు ఈ రికార్డు 2006 సెప్టెంబర్ 21 జాక్ టీసోనిస్ అండ్ ఆయన ఫ్రెండ్ ఇంకా పేరు లిండే మారిసన్ అనే ఇద్దరు దోస్తులు కలిసి 9 గంటల 19 నిమిషాలు ఆపకుండా హ్యాండ్ షేక్ చేసి రికార్డును కొట్టేసిరు. ఈ తర్వాత 2008 సంవత్సరంలోనేమో కిర్క్ విలియమ్సన్, ఆయన ఫ్రెండ్ రిచర్డ్ ఎంసిక్యూలీ ఈ రికార్డును బద్దలు కొట్టేసిరు. నంబర్ 2, లాంగెస్ట్ ఫింగర్ నెయిల్స్ ఉమెన్. ఈ ప్రపంచంలో ఎవరికైనా టైంపాస్ కోసం కుక్కనో బల్లినో పిల్లినో ఎలుకనో పెంచుకుందాం అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆమె మాత్రం విచిత్రంగా ఆమె గోర్రెను పెంచుకుంది. అసలు గోర్రెను పెంచుకోవాలనే ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చిందో చూద్దాం. అమెరికాలో ఉండే లీ రెడ్మోండ్ అనే ఆడామె ఎట్లయినా చేసి ఒక గిన్నీస్ రికార్డును కొట్టేయాలని 30 సంవత్సరాలు కంటిన్యూగా ఆమె 2 చేతులకున్న గోల్డ్ను పెంచుకుంది. 2008 ఫిబ్రవరి కల్లా ఆమె 2 చేతులకున్న గోల్డ్ మొత్తం 28 అడుగుల 4 ఇంచులు పెరిగినాయి. దాన్ని చూసిన గిన్నీసోడు షాక్ అయిపోయి ఉరికొచ్చి మరి గిన్నీస్ రికార్డుని ఇచ్చిండు. ఇది ఇట్లుంటే ఆమెను గోల్డ్ గురించి అడిగితే ఏం చెప్పేదంటే, నేను 1979 సంవత్సరం నుంచి నా గోల్డ్ను పెంచుకుంటున్నాను, నా చిన్నప్పటి నుండి గోల్డ్ పెంచుకుంటా అనేది నాకు ఒక ఛాలెంజ్ లెక్క అని ఆమె ఇంటర్వ్యూలలో చెప్పేది. కానీ ఆమెను కొన్ని రోజుల తర్వాత 2009లో విధి వక్రించింది, కాలం కాటేసింది. అసలు ఏం జరిగిందంటే, 2009 సంవత్సరంలో ఆమె కాలర పోతుంటే కారుకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఆమె 2 చేతులకున్న గోల్డ్ మొత్తం ఇరిగిపోయింది. నంబర్ 3, వరల్డ్ లాంగెస్ట్ కిస్. గమనిక, ఈ సాహసం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగింది, తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుండాలి. థాయిలాండ్ దేశంలో ఉన్న పటాయా సిటీలో 2013 ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ మహా అద్భుతం జరిగింది. థాయిలాండ్ దేశంలో ఉండే ఇకచాయ్ తిరణరాట్, లక్సానా తిరణరాట్ అనే ఇద్దరు భార్యాభర్తలు కపుల్ కిస్ యాన్యువల్ కాంపిటీషన్లో పోయిర్రు. అందులో పాల్గొనడానికి మొత్తం 70 జంటలు వచ్చినాయి, అంటే ముద్దులు పెట్టుకోనికి 70 జంటలు వచ్చినాయి అన్నట్టు. ఇక వాళ్ళందరినీ కాదని చెప్పేసి వాళ్ళందరినీ దాటుకొని మొత్తం 58 గంటల 35 నిమిషాల 58 సెకండ్లు ముద్దు పెట్టుకొని ఒక కొత్త గిన్నీస్ రికార్డునే వీళ్ళు సృష్టించారు. దాన్ని చూసిన గిన్నీసోడు కళ్ళు గిరినందరి కింద పడ్డంత పనైంది. ఎల్తొచ్చి వెంటనే ఒక గిన్నీస్ రికార్డును వీళ్ళ చేతిలో పెట్టి ఉరికిండన్నట్టు. ఇక ఈ ముద్దుల యుద్ధంలో గెలిచిన ఈ ఇద్దరికి కొన్ని పైసలు, 2 డైమండ్ రింగ్లను ఇచ్చిర్రు. ఇప్పటికీ లాంగెస్ట్ కిస్ ఇన్ ద వరల్డ్ అంటే వీళ్ళ పేరే చెప్పుకోవాలి. ఇప్పటికీ వీళ్ళ రికార్డు వీళ్ళ పేరు మీదనే ఉన్నది. నంబర్ 4, రబ్బర్ బ్యాండ్ బాల్. మీరు ఇప్పటి వరకు ఆడుకొని బాల్ ఏదైనా ఉందంటే ఈ రబ్బర్ బ్యాండ్ బాలే. దీనికి కూడా ఒక గిన్నీస్ రికార్డుని ఇచ్చిర్రు. దీన్ని అమెరికాలో ఉండే జోయల్ వేల్ అనే పిల్లగాడు 2008 నవంబర్ 13 ఫ్లోరిడా రాష్ట్రంలో తయారు చేసిండు. ఇదే ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రబ్బర్ బ్యాండ్ బాల్గా గిన్నీస్ రికార్డునే కొట్టేసింది. దీన్ని తయారు చేయడానికి మొత్తం 7 లక్షల రబ్బర్ బ్యాండ్లను వాడిండు. దీని బరువు మొత్తం ఎంతనో తెలుసా, 4097 కిలోలు. దీన్ని చూసినాక గిన్నీసోనికి కూడా దీంతో ఆడుకోవాలనిపించి తయారు చేసిన జోయల్ వేల్ పిల్లగానికి
గిన్నిస్ రికార్డును ఇచ్చింది. నంబర్ 5, టాలెస్ట్ కపుల్. ఈ భూమి మీద జరిగిన వింతైన పెళ్లిళ్లలో ఇది కూడా ఒకటి. ఈ వింతైన వివాహం ఎక్కడ జరిగిందంటే చైనా దేశంలో ఉన్న బీజింగ్ పట్టణంలో జరిగింది. పెళ్లి కొడుకు పేరు సన్ మింగ్ మింగ్, అంటే సూర్యుని మింగిన కాదు, ఈయన పేరే సన్ మింగ్ మింగ్. ఈయన పొడవు 236 సెంటీమీటర్లు, అంటే 7 అడుగుల 8 ఇంచులు. పెళ్లి పిల్ల పేరు XUN. ఈమె పొడవు 187 సెంటీమీటర్లు, అంటే 6 అడుగుల 2 ఇంచులు. వీళ్ళిద్దరు కలిసి చైనాలో 2013 ఆగస్టు 4 పెళ్లి చేసుకొని ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన భార్యాభర్తలుగా గిన్నిస్ రికార్డును కొట్టేసారు. ఈ రికార్డును కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు మామా అని సగర్వగంగా నేను చెప్తున్నా. నంబర్ 6, స్కిన్నీ డిప్పింగ్. ముందుగల్లా మనం ఈ రికార్డు గురించి తెలుసుకునే ముందు స్కిన్నీ డిప్పింగ్ అంటే ఏంటిదో మనకు తెలవాలి. స్కిన్నీ డిప్పింగ్ అంటే మన శరీరం మీద బట్టలు లేకుండా నీళ్ళల్లో దుంకుడు. అసలు ఈ విందైన రికార్డును ఎందుకు చేసిరంటే, ఐర్లాండ్ దేశంలో క్యాన్సర్ పిల్లల కోసం పైసలు కలెక్ట్ చేయడానికే ఈ వింతైన రికార్డును చేసిరు. మనకు ఇప్పటి వరకు తెలియని వింతైన వరల్డ్ రికార్డులలో ఇది కూడా ఒకటి. ఐర్లాండ్ దేశంలో విక్లో దగ్గరున్న మెగ్లియర్ మోర్ అనే బీచ్లో 2018 జూన్ 15 ఒక్కటేసారి 2505 మంది ఆడోళ్ళు నీళ్ళలోకి దుంకి ఒక కొత్త వరల్డ్ రికార్డునే సృష్టించారు. దాన్ని చూడడానికి వచ్చిన దగ్గర పైసలను కలెక్ట్ చేసారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాలో ఒక్కటేసారి 786 మంది 2015 జూన్ 9 నీళ్ళలోకి దుంకి రికార్డును చేసారు. కానీ ఇంతకుముందు రికార్డుని కొట్టేసింది అన్నట్టు. ఇట్లాంటి వింతైన ఆలోచనలు మనకు మాత్రం రాకుండా వేరే దిశకులేకి వస్తాయి. నంబర్ 7, శానిటేషన్ వర్కర్స్. ఈ రికార్డు మన ఇండియాలోనే జరిగింది. మీకు ఎవ్వరికి తెలియకపోవచ్చు, ఇక ఇప్పుడు తెలుసుకోండి. చెత్త నుడిచిటోళ్ళు ఏం చేస్తారని మనం మస్తు అనుకుంటాం, కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళందరు కలిసి ఒక గిన్నిస్ రికార్డునే కొట్టేసారు. అదేంటంటే, ఉత్తరప్రదేశ్లో 2019 మార్చి 2 కుంభమేళా అనే ప్రాంతంలో ఒక్కటిసారి 10,000 మంది సఫాయి వాళ్ళు, చెత్త నుడిచేటోళ్ళు, ఒక్కటేసారి రోడ్ల మీద పడ్డారు. అంటే చీపురుగట్ట తెలుసుకుని మరి రోడ్లను ఊడుస్తూ ఉన్నారు. దాన్ని చూసిన గిన్నిస్ బుక్ కోడు ఉరుకొచ్చి మరి చేతిలా గిన్నిస్ రికార్డును పెట్టిండు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కటిసారి అంతమంది రోడ్ల మీద చీపురుగట్టలు పట్టుకొని ఊడ్చుడు ఇదే ఫస్ట్ టైం అంట. ఈ మహాకార్యాన్ని కుంభమేళా అడ్మినిస్ట్రేషన్, ఉత్తరప్రదేశ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి మరీ చేసిర్రు. నంబర్ 8, వరల్డ్ స్మాలెస్ట్ మెన్ అండ్ ఉమెన్. మనం మనకంటే కొంచెం చిన్న ఉన్నోళ్ళని చూసినా పొట్టోడాన్ని విలుస్తాం. అసలు ఈ ప్రపంచంలోనే అందరికంటే చిన్నగా పొట్టి ఉన్నోళ్ళ గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తప్పకుండా తెలుసుకోండి. ఈ ప్రపంచంలోనే షార్టెస్ట్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నది చంద్ర బహదూర్ దంగి. ఈయన ఇప్పటికీ నేపాల్ దేశంలో బతికే ఉన్నాడు. చంద్ర బహదూర్ దంగి పొడవు ఎంతనో తెలుసా? కేవలం 54 సెంటీమీటర్లు మాత్రమే, అంటే 21 ఇంచులు. ఈయనను చూసిన గిన్నిసోడు పిలిచి మరీ గిన్నిస్ రికార్డును చేతిలో పెట్టిండు. అట్లనే ఈ ప్రపంచంలో ఉన్న అతి చిన్న మహిళ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈమె పేరు జ్యోతి ఆమ్గి. ఈమె ఉండేది మన ఇండియాలోనే నాగపూర్ ఉంటుంది. జ్యోతి వయస్సు 25 సంవత్సరాలు. ఈమె ఈ ప్రపంచంలో షార్ట్ లివింగ్ ఉమెన్గా పేరు తెచ్చుకుంది. ఈమె పొడవు ఎంతనో తెలుసా? 62 సెంటీమీటర్లు, అంటే 24 ఇంచులు. ఈమె కూడా ప్రపంచంలోనే అతి చిన్న మహిళగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. దీన్ని చేయనీకే మస్తు కష్టపడిన, తప్పకుండా లైక్ చేస్తే నాకు మస్తు సంతోషంగా అనిపిస్తుంది. ఇక మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్ కానీ ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు కానీ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది. దాంట్లో మీకు డౌట్లు ఏమైనా ఉంటాయన్నా కామెంట్ చేయరు. ఇక ఇప్పటికీ నేను 100 సార్లు చెప్పినది ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కకి ఒక గంట వస్తుంది, ఆ గంటని కింద ఒక్కటి కొడితే మన వీడియోలో మిస్ కాకుండా మీకు తీసుకొస్తుంది. ఇట్లాంటి ఇంకా గమ్మత్ గమ్మత్తు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లున్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై బై సీయు. అప్పటిదాకా ఏం చేస్తారు, మన ఛానల్లో ఉన్న వీడియోలన్నింటినీ చూసి పడేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.